ಸರಸ್ವತಾ ಭವಾನಿ ಗಾಯತ್ರಿ ಕಾಳಿ ಲಕ್ಷ್ಮೀ ಸರಸ್ವತಿ ರಾಜರಾಜೇಶ್ವರಿ ಬಾಲ ಶ್ಯಾಮಲಾ ಲಲಿತಾ ದಸ ಗಾಂಗೇಯಂ ವಹ್ನಿಗರ್ಭಂ ಶರವಣಿಂದ ಜ್ಞಾನಶಕ್ತಿ ಕುಮಾರಂ ಬ್ರಹ್ಮಣ್ಯಂ ಸ್ಕಂದದೇವಂ ಗುಹಾಮಮಲಗುಣಂ ರುದ್ರತೇಜಸ್ವರೂಪಂ ಸೈನಾನ್ಯಂ ತಾರಕಗಣಂ ಗುರುಮಚಲಪತಿಂ ಕಾರ್ತಿಕೇಯಂ ಷಡಾಶ್ಚಂ ಸುಬ್ರಹ್ಮಣ್ಯಂ ಮಯೂರದ ವಜ್ರಧೈತಂ ದೇವದೇವ ನಮಾಮ್ಯಹಂ ವಾಗರ್ಧಾವಿವ ಸಂಪೃಕ್ತೋ ವಾಗರ್ಧ ಪ್ರತಿಪತ್ತಯ ಜಗತಃ ಪಿತರ ವಂದೇ ಪಾರ್ವತಿ ಪರಮೇಶ್ವರ. ಭಕ್ತುಲಂದರಿಕೀ ಸ್ವಾಗತಂ. మనం ఈ శ్రీశక్తి కార్యక్రమంలో అసలు భగవంతుని ఏ విధంగా కొలిస్తే మనం శక్తివంతులమవుతాము అనే విషయాల గురించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం గురించి చర్చించుకుంటూ వస్తున్నాం ఈ కార్యక్రమంలో. అయితే ఈరోజు మనం ఒత్తిని ఏ ఒత్తులు వాడితే మనకి శ్రేష్టము, దేనితో తయారు చేసిన ఒత్తి భగవంతుడికి ఇష్టము అనే వాటి గురించి చర్చించుకుందాం. మనలో చాలామంది ఒత్తులు వాడుతున్నామండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, నీళ్లలో ముంచి వాడిన ఒత్తిని మళ్ళీ వాడరాదు, దేవుడికి దీపారాధనకి నిషిద్ధము. అందుకే పత్తితో చేసిన ఒత్తిని భగవంతుడికి అర్పించేవారు. పత్తి తడపటం జరగదండి, పత్తితో నలకలు తీసి పత్తితో ఒత్తి చేసేవారండి మన పూర్వీకులు. వాళ్ళ స్వహస్తాలతో చేసి అంటే పత్తితో ఒత్తి చేసేటప్పుడు కూడా భగవంతుడి నామాన్ని స్మరించుకుంటూ చేసేవారు. అప్పట్లో మిషన్లు లేవండి. వాళ్ళ జీవిత గమనం పెరిగింది అంటే కారణం ఏమిటి అంటే భగవంతుడిని వాళ్ళు చేసే కార్యక్రమంలో కూడా భగవంతుడి సేవ కిందే భావించేవారు. వారు ఏ కార్యక్రమం చేసినా సరే భగవంతుడిని ఒక నామం గుర్తుపెట్టుకుంటూ చేసేవారు. అలాగే పత్తితోటి వత్తి చేసేటప్పుడు కూడా వాళ్ళు భగవంతుణ్ణి స్మరిస్తూ రామరామో కృష్ణ కృష్ణో శివశివో శక్తి శక్తో అమ్మా అమ్మ ఏదో ఒక నామాన్ని ఉచ్చరించుకుంటూ ఆ పత్తిని ఒత్తి కింద మార్చుకుంటూ వెళ్ళేవారు. ఆ ఒత్తిని కనుక భగవంతుడికి వాడితే భగవంతుడు ఆనందపడతాడు, అమ్మవారు ఆనందపడుతుంది, శ్రీశక్తి అంటే సిరి పెరుగుతుంది మనిషికి. పత్తితో చేసిన ఒత్తిని అమ్మవారికి వాడితే శక్తి పెరుగుతుంది. దయచేసి తడిపిన ఒత్తులు వాడకండి. తడిపిన ఒత్తులు అంటే నూనెలో నానబెట్టిన ఒత్తులు పర్వాలేదు, నేతిలో నానబెట్టిన ఒత్తిని పర్వాలేదు, అంటే నీళ్లతో తడిపినవి గమనించగలరు మీరు. అంటే నీళ్లలో తడిపిన ఒత్తులని దయచేసి నిషిద్ధముగా భావించవలెను. ఆ ఒత్తులతో దీపారాధన చేసుకుంటే మీ యొక్క ఒత్తితో పత్తి ఒత్తితో దీపారాధన చేస్తే మీ యొక్క పూజ 100 రెట్లు అభివృద్ధి చెందుతుంది, 100 రెట్లు ఫలితం మనకి లభిస్తుంది. గమనించగలరు, దీపారాధన చేసేటప్పుడు కుంకుమ బొట్టు తప్పకుండా ధరించాలి. కుంకుమ బొట్టు పెట్టుకోకుండా దీపారాధన చెయ్యకూడదు. మీరు ఎన్ని రకాల బొట్లు పెట్టుకున్నా సరే కుంకుమ బొట్టు తప్పకుండా ధరించాలి. కుంకుమ బొట్టు లేని దీపారాధనకి మాట లేదు, అది చాలా మాటల్లో వర్తిస్తుంది కానీ ఆ మాట ఇప్పుడు చర్చించరాదు. కుంకుమ బొట్టు లేనిదే దీపారాధన నిషిద్ధము. ఇప్పుడు మన ఇంటికి ఒక ముత్తైదు వస్తే మనం బొట్టు పెట్టుకుని వారికి బొట్టు పెడతాం. చిన్న ఉదాహరణ, దీంతో మీకు అర్థమవుతుంది, నేను మిగతా పర్యాయ భాషలో పర్యాయ మాటలు చెప్పటం మీకు. మన ఇంటికి ఒక ముత్తైదు వచ్చారండి, ఒక ఆడావిడ, ఆవిడికి మీరు బొట్టు పెట్టుకుని ఆవిడికి బొట్టు పెడతారా, ఆవిడికి బొట్టు పెట్టుకుని మీరు బొట్టు పెట్టుకుంటారా? అలా పెట్టుకోరు కదండి. మీరు బొట్టు పెట్టుకుని ఆవిడికి బొట్టు పెడతారు, వెంటనే ఆవిడ కూడా మీకు బొట్టు పెడుతుంది. అమ్మవారి స్వరూపం అండి, శక్తి స్వరూపం అందులోనే దాగి ఉంది. నియమ నిబంధనలతో కూడుకున్న జీవితాన్నే శక్తి ఆదరిస్తుంది, అదే శ్రీశక్తి. జీవితంలో ఎంత నియమ నిబంధనలు పాటిస్తూ వెళితే అంత జీవితం అభివృద్ధి చెందుతుంది. కనుక మీరు దీపారాధన చేసేటప్పుడు కుంకుమ బొట్టుని తప్పకుండా ధరించాలి. కుంకుమ బొట్టు లేని దీపారాధన నిషిద్ధము. మీరు చేసే ఏ కార్యక్రమంలోనైనా సరేనండి, కార్యక్రమాన్ని ఏ విధంగా చెయ్యాలో తెలుసుకుని చేస్తే 100 రెట్లు ఫలితం వస్తుంది. కార్యక్రమాన్ని చేస్తున్నాం కదా అని చేస్తే ఆ ఫలితం రావచ్చు అనే పదం మీద ఆధారపడి ఉంటుంది. వస్తుంది అని చెప్పలేమండి, రావచ్చు, లాభం రావచ్చు. ఈ కాలమాన పరిస్థితిలో మేము నిత్యం కొంత ఎంతో దేవుడికి కేటాయించుకుంటున్నామని చెప్పి ఎంతోమందిలో అభివృద్ధి చెందటం లేదు అనే మాట కూడా ఉందండి. ఏదైనా చెప్పండి, మనల్ని ఎవరన్నా కలిసినప్పుడు మీరు నిత్యం పూజ చేస్తున్నారా? మేము చాలా పూజలు చేస్తున్నామండి, నిత్యం మేము చాలా గుళ్ళకి వెళ్తున్నామండి, నిత్యం ప్రతిదానికి కూడా మేము చేసేము, చాలా చేసేము, చాలా భగవంతుడిలో లీనమై ఉన్నాము, కానీ మా పరిస్థితులు మారటం లేదు. మా పరిస్థితులు మారడానికి ఏం చేసుకోవాలి అనే వ్యవహారంలో తిరుగుతున్నారు. కానీ మన ఇంటిలో ఒక
కూర వండారండి, కూరలో ఉప్పు సరిగ్గా లేకపోయినా కూర బాగుండదు, కారం సరిగ్గా లేకపోయినా కూర బాగుండదు, వండటానికి వాడే వంట పొయ్యి సరిగ్గా లేకపోయినా కూర బాగుండదు. అంటే ఆ కూర బాగోకపోవడానికి, ఆ పదార్థం పాడవడానికి అందులో వాడే ఏ పదార్థం లోపం వల్లనైనా సరే ఆ పదార్థము బాగుండదు. అంతేకాని చేసేవారిది తప్పుగా భావించవద్దు. నిన్న చేసేరు వాళ్ళు కూర అంత అందంగా, ఇవాళ ఎందుకు చేయలేకపోయారు? కారణం, పదార్థంలో ఏదో ఒక మార్పు చెంది ఉండాలి. అలాగే మనం నిత్యం పూజ చేస్తున్నాం, పూజలో చేసే చిన్న చిన్న పొరపాట్లు వలన మనకి జీవితంలో కష్టంతో కూడుకున్న నష్టాన్ని మనం చవి చూస్తున్నాము. అంటే కొందరికి ఆలోచన వస్తుందండి, అబ్బాయి ఇంత కష్టపడి చేసే పూజ మనం చేయడం కష్టమండి. అలా అని మన కడుపులో పేగులు భావించాయి అనుకోండి, వీడు రోజు అన్నం తింటున్నారు, వీళ్ళు రోజు అన్నం తింటున్నారు, అదేవిధంగా జీర్ణం మనం ఎందుకు కల్పించాలని చెప్పి ఒక్క మనం తిన్న రోజు ఒక్క అరగంట పాటు ఆ జీర్ణం చేసే పేగులు కనుక వాటి పనిని మానేస్తే మన పని ఎలా ఉంటుందండి, మన బతుకు ఎలా మారిపోతుంది? నిత్యం అరుగుతున్నాయి కదా అవి, నిత్యం మనకి తోడ్పడుతున్నాయి, నిత్యం మనకు సహకరిస్తున్నాయి. ఒకరోజు పని మానేసి కూర్చున్నాయి, కడుపులో పేగు కావచ్చు, హృదయం గుండె కావచ్చు, రోజు కొట్టుకుంటోంది పిచ్చితల్ల గుండె. ఒక్క గడియ చేయడం మానేసింది అనుకున్నా వీడికి రోజు కొట్టుకుంటున్నానని చెప్పి ఒక గడియ కొట్టుకోవడం మానేస్తే అదే శ్మశానానికి దారి ఏర్పడుతుందండి. అలాగే చేయడం కష్టం కదా అని మానేస్తే ఆ జీవితం వృధా అయిపోతుంది. చేసే పనిని సక్రమంగా చేస్తే జీవితం ఆనందంగా ఉంటుంది. నేను చెప్పేవన్నీ కూడా చిన్న చిన్నవే, మన నిత్య జీవితంలో చేసుకుని ఆనందంగా ఉండటానికి మార్గాలే ఈ స్త్రీశక్తి కార్యక్రమంలో మీ ముందుకు తేడం జరుగుతోంది. నేను చేసేది అంటే మీకు ఎంతసేపు మంచి చెప్తున్నాను ఆలోచించొద్దు, మనం చేసే తప్పులని తెలుసుకుంటే జీవితం చాలా సుఖమయం అవుతుందండి. కష్టపడి కారు నడుపుకుంటూ వెళుతున్నారండి, ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు, అనుకోకుండా కారు ఆగిపోయింది, రిపేరర్ని గబగబా వెతుకుతారండి, ఆ రిపేరర్ వచ్చి చూసేది ఏమిటి, కారు ఆగింది కదా అని చెప్పి మీతో నిలబడ్డండి, కారు ఎందుకు ఆగింది అనే దాని గురించి విషయం ఆలోచిస్తాడు. అందుకే అతను రిపేరర్ అయ్యాడండి, బాగు చేసే వ్యక్తి అయ్యాడు. టీవీ ఆగిపోయింది చూస్తూ ఉండగా టీవీ బాగు చేసే వ్యక్తిని పిలిపించారు. అతను చేసేది ఏంటండి, టీవీ ఎందుకు ఆగింది అనేది వెతికి ఆ ప్రదేశంలో జరిగిన పొరపాటుని, అంటే ఏ వస్తువు అయినా పాడైతే అది తీసి వేస్తాడు, లేకపోతే దాన్ని మారుస్తాడు, వైర్ ఏదో ఒకటి చేసి మీకు టీవీ చూపించడం జరుగుతుంది, మీ కారు నడుచుకోవడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే మన నిత్య జీవితంలో జరిగిన చిన్న చిన్న పొరపాట్లని సరిచేసుకుని బ్రతకటానికి అవకాశంగా, పూజలో జరిగే ఈ యొక్క పొరపాట్లని సరిచేసుకునే అవకాశంగా ఈ కార్యక్రమం మీ ముందుకు తేయడం జరుగుతోంది. చిన్నపాటివి తెలుసుకోండి, గొప్ప లాభాలు పొందండి. చిన్నపాటిలో అవగాహన పెంచుకోండి, చిన్నవాటి మీద ఎంతో ఉత్తీర్ణత చెందవచ్చు. పరీక్ష పిల్లవాడి జీవితంలో కూడా ఒక్క అక్షరంతో జీవితం రక్షణ లేకుండా పోతుందండి. ఆ రక్షణే ఆ అక్షరం, ఆ అక్షరం లోపిస్తేనే అతని జీవితంలో మార్పు చెందుతుంది. అదేవిధంగా ఈ దీపారాధనలో మీరు పెట్టే దీపం మీ జీవితానికి వెలుగు నింపుతుంది. ఎంతో శ్రమపడి పెడుతున్నారు, నూనె తీసుకొస్తున్నారు, అగ్గిని అనే అగ్గిపెట్టిని వాడుతున్నారు, మీరు కడిగే కుందిని కడిగి పెట్టుకుంటున్నారు, అక్కడ భగవంతుడి కోసం కాలాన్ని వెచ్చిస్తున్నారు. కానీ ఆ వెచ్చించే కాలాన్ని ఆ సమయాన్ని సరి అయిన పద్ధతిలో సక్రమ విధానంలో కనుక చేయగలిగితే ఆ వంట ఎందుకు బాగుండదండి? ఆ దీపారాధన యొక్క సేవ అనిపించుకుంటుంది, అది బాధ కాదండి, సేవ, మనస్ఫూర్తిగా చేసుకునే సేవ. ఉదయం లేచిన వెంటనే పడే ఆ 15 నిమిషాల కష్టము కొన్ని గంటలకి సమాధానం చెప్తుందండి. ఇంచుమించు 1400 నిమిషాలు మనం రోజుకి వాడుతున్నాం. మన నిత్య జీవితంలో వాడుకునే నిమిషాలు 1400 నిమిషాలు. ఈ 1400 నిమిషాల్లో ఏ నిమిషము మనకి అపాకారంక తలపెట్టకుండా ఉండటం కోసం, ఏ నిమిషము మనకి శత్రువుగా మారకుండా ఉండటం కోసం, ఏ నిమిషంలో కూడా మనం రక్షణ పొందలేకుండా ఉండటం కోసం, అంటే ప్రతి నిమిషము మనకి రక్షణ కల్పించాలి. రక్షణ లేకపోతే ఈ కాలచక్రంలో మనం భక్షింపబడతాము. భక్షింపబడడం అంటేనండి జారి కింద పడటం. ఈ కాలంలో మనం భక్షింపబడ్డామా, రక్షణ లోపించిందని అర్థం. ఈ రక్షణ పొందటం కోసం తక్షణమే భగవంతుడికి సరి అయిన పూజని చేసుకోవాలి, సక్రమమైన విధి విధానంతో చేసుకోవాలి. అదే దీపారాధన సేవ. ఈ దీపారాధనతోటే పూజ మొదలవుతుంది. ఒడిదుడుకులు లేకుండా సక్రమమైన పద్ధతిలో దీపారాధన కనుక మనం చెయ్యగలిగితే భగవంతుడి యొక్క నీడ ఆశీర్వచనం మనకి లభిస్తుంది.
మీరు ఎంత పెద్ద పూజ చేసినా సరేనండి, దీపారాధనతో పూజ మొదలవుతుంది, మంగళహారతితో పూజ ముగింపబడుతుంది. మంగళహారతి అది కూడా దీపమే, దీపంతో మొదలవుతుంది, దీపంతో ముగింపబడుతుంది. పుట్టిన తర్వాత 11వ రోజు చాలా కుటుంబాలలో, చాలా ఆచార వ్యవహారాలలో గణపతి పూజ మొదలయ్యేది దీపారాధనతోటి. అంటే పుట్టిన తర్వాత చిన్నపాటి గణపతి పూజకు కూడా దీపారాధనతో పేరు పెట్టి, ఆ వ్యక్తి యొక్క పేరు నిర్ణయించుకుని, ఆ పేరు పెట్టి, ఆ దీపారాధన దగ్గర నమస్కారం పెట్టుకున్న తర్వాత కాలం కూడా ముగిల్చేది దీపారాధనతోటే, దీపంతోటే. అంటే మన జీవితం మంగళప్రదంగా ఉండాలి, మన యొక్క ఆయువు ఆయుష్షు రెండూ పెరగాలి, మన నిత్య జీవితంలో వృద్ధి చెందాలి అని చేసేదే దీపారాధన. ఈ దీపారాధన చేయటానికి ముఖ్యమైన మూలమైన నియమము ఒక మంత్రము. అంటే దీపారాధన చేసిన వెంటనే మన యొక్క కులదైవము, చాలామందికి నేటి కాలమాన పరిస్థితులు కులదైవం ఎవరో కూడా తెలియకుండా బతికేస్తున్నామండి. మా నాన్నగారు లేరండి, మా తాతగారండి, వారు కూడా తెలియదండి, లేరండి, చెప్పలేదండి. కులదైవమని వెతకని జీవితం జీవితం కాదు. ముందు మన జీవితంలో ఒడిదుడుకులు ఏర్పడుతున్నాయి అంటే కులదైవాన్ని తెలుసుకుందే, ఒడిదుడుకులు తప్పకుండా ఏర్పడతాయండి. కులదైవము అనేది జన్మనిచ్చిన తల్లి తండ్రి లాంటిది. మనం నిత్య జీవితంలో జన్మనిచ్చిన తల్లి తండ్రిని ఎలా గుర్తుపెట్టుకుంటున్నామో మన కులదైవాన్ని కూడా గుర్తుపెట్టుకోవడం అంత అవసరము. కులదైవం తెలియందే, ఆ కులదైవానికి శాంతి పరచందే. శాంతి అంటే ఏమో లేదండి, పెద్ద పెద్ద పూజలు గొప్పకొని నేను కొబ్బరికాయలు అన్నీ ఇవి అవసరం లేదండి. నిత్య జీవితము ఆ కులదైవానికి ఒకసారి నమస్కారం పెట్టుకోవడం. మనం దీపారాధన చేసేటప్పుడు ముందు చెందేది కూడా మన యొక్క దీపం కులదైవానికే. ఇప్పుడు భర్తని భర్తగా ఎలా భావిస్తున్నాము, భార్యని భార్యగా ఎలా భావిస్తున్నాము, తల్లిదండ్రులను తల్లి తండ్రి కింద ఎలా భావిస్తున్నాము, కులదైవం కూడా అంతే అవసరము. కులదైవాన్ని తెలియకుండా కనుక బ్రతికితే ఆ బ్రతుకు బాటలో ఒడిదుడుకులు తప్పవు. లేదండి మా కులదైవం ఎవరో తెలియదండి, తెలుసుకోండి కులదైవాన్ని. లేదండి మా నాన్నగారు ఒక దేవుడికి పూజ చేశారండి, వాళ్ళ నాన్నగారు ఇంకొక దేవుడికి పూజ చేశారు, కాదండి. మనం తెలుసుకోవలసింది కులదైవం ఎవరు, అసలు మన తాత ముత్తాతలు ఏ దైవాన్ని పూజించారు, ఏ దేవతని కొలిచారు. ఈ విషయాలు కనుక మనం క్షుణ్ణంగా తెలుసుకోగలిగితే అన్ని దైవాలకి అష్టోత్తరాలు ఉండవండి, అన్ని శక్తులకి అష్టోత్తరాలు ఉండవండి. కొన్ని నామంతో ముడిపడి ఉంటాయి, ఆ నామమే కొన్ని వందల వేల కోట్ల శక్తితో ఉంటుంది. ఆ కులదైవాన్ని కనుక మనం రోజు దీపారాధన చేసుకున్న వెంటనే ఒక్కసారి తలుచుకుంటే చాలండి, ఆవిడ లేచి మనకి శక్తి ప్రసరింపజేస్తుంది. ఆవిడ లేచింది అంటే మన కోసం పరిగెత్తుకుని వస్తుంది, ఆ ఉద్దేశం కాదండి. ఆవిడ లేచి లేవడం అంటే ఆవిడ ఆనందపడుతుంది. ఆ శక్తి శ్రీశక్తి అంటే ఆ శక్తి అక్కడ పుడుతుందండి అమ్మవారుగా. ఎంత పెద్ద పూజ చేసినా సరే మన కులదైవంతో మొదలు పెట్టాలి. గణపతి పూజ అయిన వెంటనే కులదైవాన్ని కనుక తలుచుకుంటే అది ఓటమి దక్కదు, అంటే ఓటమి దరి చేరదండి. ఇప్పుడు ప్రస్తుతం కాలమాన పరిస్థితుల్లో భయపడేది ప్రతివారు ఓటమికే. ఆ ఓటమికి సరి అయిన పద్ధతిలో జవాబు చెప్పాలి అంటే, సరి అయిన పద్ధతిలో ఆ ఓటమిని అడ్డుకోవాలి అంటే దీపారాధన సరి అయిన పద్ధతిలో చేయాలి. దీపారాధన సరి అయిన పద్ధతిలో చేసేము బాగుంది, కానీ ఆ దీపారాధన మొదటిగా ఎవరికి చెందాలి? సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారండి. సత్యనారాయణ స్వామి వ్రతం చేసిన తర్వాత ఆ వ్రతం యొక్క ప్రసాదాన్ని ముందుగా చేసుకున్న వారికి పెట్టడం జరుగుతుంది. అన్ని వందల మంది కూర్చుంటారండి సత్యనారాయణ స్వామి వ్రతంలో చూడటానికి, కానీ ప్రసాదం ఎవరికి పెడతారండి సత్యనారాయణ స్వామి వ్రతం అయ్యాక? వ్రతంలో ఎవరైతే కూర్చున్నారో, అంటే ఎవరు వ్రతాన్ని చేసుకుంటున్నారో వారికి ప్రసాదాన్ని ఇచ్చిన తర్వాత మిగతా అందరికీ ప్రతీర్థ ప్రసాదాలు పంచడం జరుగుతుంది. మనం నిత్య జీవితం దీపారాధన చేసేటప్పుడు ముందుగా కులదైవాన్ని తలుచుకుంటే, ఆ కులదైవం మనతోటి కనుక ఉంటే మనకి ఓటమి రాదు. దీపారాధన మూలమైన విషయం ఇదేనండి. కులదైవాన్ని తప్పనిసరిగా ప్రతివారు తలుచుకోవాలండి. హృదయం కనుక మనకి నిద్రపోకుండా ఉండటం, అంటే ఉదయాన్నే లేవాలి అంటే హృదయం నిద్రించకూడదు. శాంతం వేరు, ప్రశాంతం వేరు. హృదయం మనకు అలాగ ఎల్లవేళలా మనకి శత్రువుల్ని పెంచకుండా ఉండటం కోసం, మన యొక్క ఆనందానికి ఆటంకం కలిగించకుండా ఉండటం కోసం ఈ దీపారాధన. కాబట్టి ఈ దీపారాధన చేసుకోవడానికి మూలమైన విషయం మన యొక్క కులదైవ ఆరాధన. ఎంత పెద్ద దీపమైనా పెట్టండి, కులదైవాన్ని తప్పకుండా ఆరాధించుకోవాలండి.
ఈ దీపాన్ని పట్టే ప్రదేశము, దీపం ఉండే చోటు, ఏ విధమైన ఒత్తి వాడాలి, ఆ దీపారాధన ఎలా చేయాలి, దీపారాధన చేస్తున్నప్పుడు ఏ విధంగా ఆచరించవలసిన నియమములు, ఇవన్నీ చెప్పానండి. ఇంకొక విషయం ఈరోజు మనం చర్చించుకోవలసినది, చాలామంది దీపారాధన చేస్తారండి, కానీ వాళ్ళు కూర్చున్న ప్రదేశానికి వారికన్నా కింద స్థాయిలో దీపం ఉంటుంది, ఉండరాదు. దీపానికి మునికి, మన కాళ్ళ యొక్క మునికి చూపరాదు. అంటే దీపారాధన మనం బాసం మఠం వేసుకుని కూర్చుంటే దానికన్నా ఎత్తు స్థాయిలో దీపం ఉండాలి. అంటే భగవంతుడి పీట కావచ్చు, మీరు పెట్టే దీపం కావచ్చు, ఏది ఏదైనా సరే మన యొక్క మునికిని చూడరాదు, భగవంతుడికి మునికి చూపెట్టకూడదండి. అందుకే భగవంతుడికి బాసం మఠం వేసుకుని కూర్చోమనేది మునికిల యొక్క డైరెక్షన్ మారుతుంది, రెండు ఈ విధంగా వస్తాయండి, రెండు కాళ్ళ మునికిలు. అంటే భగవంతుడిని మునికిలు చూడవన్నమాట అండి. అందుకే ఆ విధంగా కూర్చోవనే నియమం భగవంతుడికి పెట్టారు. ఈ రెండు మునికిల్ని దీపారాధన చూడకూడదు. అంటే మనం కూర్చున్న స్థాయి కన్నా మన కాళ్ళ కన్నా దీపారాధన పై స్థాయిలో ఉండాలి. అంటే భగవంతుడికి దగ్గరగా మనకి పై స్థాయిలో దీపారాధన కనుక పెడితే ఆ దీపారాధన నుంచి వచ్చే శక్తి మనకి ఆయువు ఆరోగ్యాన్ని రెండింటినీ పెంచుతుంది, హృదయ వేదనని ఆపుతుంది. హృదయ వేదన అంటే మనకు అడుగడుగున అవమానాలు, అడుగడుగున ఆటంకాలు ఏర్పడుతుంటాయి, ఎలా బతకాలో తెలియదు, జీవితంలో ఎలా గెలుస్తామో తెలియదు, వాటన్నిటికీ ఇది దారి చూపిస్తుంది. కనుక మన నిత్య జీవితం దీపారాధన చేసుకునేటప్పుడు ఈ విధమైంది కనుక మనం పాటిస్తే, చిన్నపాటిని మీరు ప్రతిరోజు చేస్తున్నారు, కానీ నేను చెప్పేది ఏమిటి అంటే అందులో ఉన్న లోపాలు సరిదిద్దుకుని సవరించుకొని కనుక పూజ చేస్తే చాలా బాగుంటుంది. మనం బట్టలు కుట్టేవాడి దగ్గరికి వెళ్తామండి, చొక్కా ప్యాంటు రెండు బాగా కుట్టాడండి, కానీ ఎక్కడో తేడాగా కుడితే ఏం చేస్తామండి, చిన్నపాటి తేడాని కూడా మొత్తం పెట్టుకునే మన బొత్తాలని చిన్నపాటి తేడాలా కుట్టాడు అనుకోండి ఆ వ్యక్తి, వెంటనే తీసుకెళ్ళి మొత్తం మార్పించుకుంటాం. ఇంత పెద్ద చొక్కా ఉంది, ఎన్నో చొక్కాలు ఉన్నాయి, ఆ చొక్కానే ఎందుకు మార్చుకోవాలండి అంటే ఈ యొక్క మొత్తం అనే చిన్న వస్తువు ఆ చొక్కా యొక్క అందాన్ని పాడు చేస్తుంది. ఆ అందాన్ని వెతుక్కుంటూ తిరుగుతున్నాం, కానీ భగవంతుడికి మనం చేసే సేవలో చిన్నపాటి మార్పు ఇబ్బంది పెడుతుందని భావించటం లేదు. ఈ మార్పుని మార్చుకుని చేసుకుంటే జీవితంలో అభివృద్ధి చెందుతాము. ఇకపోతే దీపారాధన చేసిన తర్వాత దీపానికి పెట్టవలసిన నివేదన, ఈ నివేదన అనేది పాలుతో చేసిన పదార్థం కావచ్చు, బెల్లంతో చేసిన పదార్థం కావచ్చు, నివేదన పెడితే చాలా శ్రేష్టము. అంటే పాలతో చేసిన పదార్థాన్ని మీరు పెట్టేటప్పుడు బెల్లంతో చేసిన పరవన్నం పెట్టచ్చండి, అది కాని పరిస్థితిలో చిన్న బెల్లం ముక్క కూడా పెట్టవచ్చండి. చిన్న బెల్లం ముక్క పెట్టినా ఆ దీపారాధన నివేదన పెట్టినట్టే. దీపం వెలిగించిన వెంటనే ధూప దీప నివేదనలు ఎలా భగవంతుడికి మనం అర్పిస్తున్నామో అదేవిధంగా ఆ దీపారాధనకు కూడా ధూపం, భగవంతుడి దీపం వెలిగించటం, దీపం ఆ దీపజ్వాలే శక్తి, అప్పుడు నివేదన. అంటే ఇవి అన్నీ ఆవిడికి అర్పించవలసినది. దీపం శక్తిస్వరూపం, శ్రీశక్తి స్వరూపం దీపారాధన, మూడు శక్తుల కూటమి యొక్క శక్తి దీపారాధన శక్తి. రంగులు కూడా చెప్పారు, తెలుపు ఎరుపు, ఈ యొక్క మూడు రంగులు తెలుపు ఎలుపు నీలం, ఈ మూడు రంగులతో దీపం జ్వలింపజేస్తుంది, దీపం రంగులు ఆధారపడి ఉంటాయి. ఆ యొక్క శక్తికి నివేదన కనుక చేస్తే ఆవిడ శాంతరూపం దాలుస్తుంది. మిగతా చేసుకునే పూజ కావచ్చు ఆటంకాలు కల్పించకుండా ఆవిడ చూస్తుంది. ఇక ఈ దీపాన్ని పెట్టే ప్రదేశాలు వ్యాపార సంస్థల్లో పెడతారు, వ్యవహారాలు జరిగే ప్రదేశంలో పెడతారు, అన్ని చోట్ల దేవాలయాల్లో పెడతారు. ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క విధంగా ఈ దీపారాధన సేవను ఉపయోగించాలి, అన్ని చోట్ల ఒకే విధంగా ఉండదండి. ఏ పరిస్థితిని బట్టి ఆ దుస్తులు వాడడం జరుగుతుంది, ఏ వ్యవహారాన్ని బట్టి ఆ వంటని చేయడం జరుగుతుంది, ఆ యొక్క స్థితి గతిని బట్టి ఆ వ్యవహారం ఆధారపడి ఉంటుంది. అలాగే వ్యాపార సంస్థల్లో దీపారాధన చేసేవాళ్ళకు కూడా ఒక నియమ నిబంధనమైన పరిస్థితి ఉంది. దేవాలయాల్లో దీపారాధన చేయడానికి కూడా ఒక నియమ నిబంధన ఉంది. దాని ప్రకారంగా ఈ దీపారాధన సేవని భగవంతుడికి వాడితే ఆ యొక్క సిరితో కూడుకున్న స్త్రీశక్తి ఎందుకు దక్కదండి? మనిషికి స్త్రీ శక్తి దొరకటం లేదు, వ్యాపార సంస్థ కుంటిపడుతోంది, ఎందుకు కుంటిపడుతుందండి? ఆ వ్యాపార సంస్థ అభివృద్ధి ఎందుకు చెందుతుంది? తప్పకుండా అభివృద్ధి చెందుతుంది. ఏ వ్యాపార సంస్థలోనైనా సరే దీపారాధన చేసేటప్పుడు ఆ సంస్థలో ఆ గదిలో చెప్పులు లేకుండా చూసుకోండి.
ఇప్పుడు వ్యాపార సంస్థ షాప్ కావచ్చు, ఏదైనా ఆఫీస్ కావచ్చు, తెరిచేటప్పుడు తెరిచిన తర్వాత ఆ యొక్క ప్రదేశాన్ని శుభ్రం చేసి దీపారాధన చేస్తారని ఎలా చేస్తారో చెప్తాను. అన్యత అస్సలు భావించవద్దు, నేను చూసింది చెబుతున్నాను మళ్ళీ చెయ్యరని ఆలోచించి కుర్చీ ఒకటి వేసుకుని కుర్చీ కింద చెప్పులు విప్పి పైకి చెప్పులు లేకుండా కుర్చీ ఎక్కి ఆ కుర్చీ మీద పైన స్థాయిలో దేవుడు ఉంటే ఆ దీపం పెట్టి వెలిగిస్తున్నారండి, అది తప్పండి. ఆ యొక్క రూము పరిసర ప్రాంతాల్లో ఏ రూములోనైతే దీపారాధన చేస్తున్నారో ఆ రూములోకే చెప్పులు రాకూడదు. తర్వాత మీరు కాళ్ళు కడుక్కున్న తర్వాతే దీపారాధన చెయ్యాలి. ఎక్కడ తిరిగేమో తెలియదు, ఏవి దాటేమో తెలియదు, ఎవరితో మాట్లాడేమో తెలియదు. తర్వాత దీపారాధన చేసేటప్పుడు నోటిలో కొన్ని జలం అంటే నీళ్లను వేసుకుని పుక్కిలించుకుని ఉమ్మవలెను. పొద్దున పళ్ళు తోముకున్నప్పుడు నోట్లో నీళ్లు పోసుకుని ఎలా పుక్కిలించుకుంటాము, వ్యాపార సంస్థలో దీపారాధన చేసేటప్పుడు పుక్కిలించుకుని ఉమ్మాలండి. ఎందుకు ఉమ్మాలో చెప్పనండి, ఎవరిని తిట్టేమో తెలియదు, ఎక్కడ అబద్ధం ఆడేమో తెలియదు, ఎక్కడ పరుష వాక్యాలు వాడేమో తెలియదు, ఏమి వాడేమో తెలియదు, నోరు ఇవన్నీ ఆడుతూ వచ్చిందండి. భుక్తి కోసం పలు రకాలుగా ఆడడం తప్పదు వ్యాపార సంస్థలో, వ్యవహారం అండి అది. సమయస్ఫూర్తి అనే పదాన్ని దానికి అంటించడం జరిగింది. అట్లాంటప్పుడు మనం దీపం వెలిగించేటప్పుడు కాళ్ళు కళ్ళు నోరు ఈ మూడు తప్పకుండా కడుక్కుని మనం దీపారాధన చేయాలి. ఆ యొక్క దోషం పోతుంది. ఈ దోషం పోయిన తర్వాత దీపారాధన చేస్తే 100 రెట్లు ఫలితం దక్కుతుంది. ఇంకొకటి గమనించాలండి, దీపారాధన వ్యాపార సంస్థలో చేసేటప్పుడు కిందన న్యూస్ పేపర్లు అంటే ఈ యొక్క నిత్యం చదువుకునే న్యూస్ పేపర్లు వేసి దాని మీద ఫోటోలు పెట్టి దీపారాధన చేస్తారండి, అది నిషిద్ధము. ఒక్క తామలపాకు వేయండి వ్యాపార సంస్థల్లో దీపం కింద ప్రమిద కిందన, ఒక్క తామలపాకు అయినా పర్వాలేదు వేసి దీపారాధన చేయండి. వారు ప్రతిరోజు తామలపాకు మార్చనవసరం లేదండి, వారానికి ఒక్క మారైనా ఆ యొక్క తామలపాకును మార్చండి చాలు. ఎందుకు వాడడం జరిగిందంటే ఆ యొక్క పేపర్లో ఏమి రాసి ఉందో తెలియదు, ఏమి ఉందో తెలియదు, ఏమైనా ఉండవచ్చు, దాని మీద మనం పెట్టి దీపారాధన చేస్తున్నాం, అది నిషిద్ధము. ఓపిక ఉంటే ఆ యొక్క పటముల కింద ఆ యొక్క వ్యాపార సంస్థలో పటాల దేవుడు పటాల కిందన ఒక రవికిలు బట్ట వేసి ఆ రవికిలు బట్ట మీద పటాలు పెట్టి రవికిలు బట్టకి పటాలకి మధ్యలో ఒక తామలపాకు వేసి దీపం వెలిగించండి. బట్ట మీద కూడా దీపం వెలిగించకూడదండి. ఆ యొక్క బట్టకి ఆ కుందికి రెండింటికి మధ్యలో ఒక తామలపాకు వేయండి. తామలపాకు వారానికి ఒక ఆకు మార్చండి. మీరు రోజు మార్చాలి అంటే ధ్యాస దాని మీద ఉంటుంది. అయ్యో తామలపాకు మార్చాలి మర్చిపోయేనే అని మీ మనస్సుని ఆ యొక్క పదం కలత చెందిస్తుంది. ఆ బాధపడద్దు, వారానికి ఒక్కసారి మార్చండి. అలా కూడా మార్చలేరా, తామలపాకు పాడవుతూ ఉంటే మార్చండి. ఎలాగా 4-5 రోజులకి తామరపో ఎండిపోవడం కానీ కుళ్ళిపోవడం కానీ మాడిపోవడం కానీ వాడిపోవడం కానీ జరుగుతుంది, అప్పుడు ఆ తామలపాకు మార్చండి. అంతవరకు మీరు తామలపాకు మార్చని అవసరం లేదు కూడా. ఆ యొక్క దీపాన్ని వెలిగించేటప్పుడు దాని మీద దీపం వెలిగించండి, మంచి మార్పు కలుగుతుంది. వ్యాపార సంస్థలు వ్యవహారం అభివృద్ధి చెందుతాయి. వెంటనే బెల్లం మాత్రం అందరూ ఇంటిలోని వాళ్ళు దీపానికి బెల్లం నివేదన చేయాలి, వ్యాపార సంస్థలో వాళ్ళు కూడా బెల్లాన్ని నివేదన చేయండి. ఏదో దీపాన్ని వెలిగించేసాం, ఈరోజు పని అయిపోయింది, స్టూల్ దిగిపోయి చెప్పులు వేసుకుని తిన్నగా వెళ్ళి వాళ్ళ సీట్లో కూర్చుని ఏం జరుగుతుంది ఇవాళ అని ఆలోచించటం కాదండి. ఒక్క గడియపాటు దీపాన్ని వెలిగించిన తర్వాత ఆ నివేదనని పెడితే ఆవిడ మీకు అశాంతిని ఎందుకు ఇస్తుందండి? అమ్మవారు ఉన్నది మనకి శాంతినివ్వడం కోసం, అశాంతినివ్వడం కోసం కాదండి. అమ్మవారు ఇంత ధనాన్ని పుట్టించింది మనకి కూడా ధనం ఇవ్వడం కోసం, ధనాన్ని ఆపటం కోసం కాదు. ఆది యొక్క విషయాన్ని గమనించి కనుక మనం ప్రవర్తిస్తే ఆ యొక్క గమనశీలతని మనం తెలుసుకుంటే ఓటమి చెందము. ఇక సాయంకాలం కూడా దీపారాధన చేసుకుంటే అంత ఆయువు ఆరోగ్యం రెండూ పెంచుతాయండి. పగటి దీపారాధన ఆయువు పెంచుతుంది, రాత్రి దీపారాధన ఆయుష్ పెంచుతుంది. అంటే మనిషికి ఆయువు ఆయుష్ రెండూ బాగుండాలండి. పగలు ఎంత బాగా పని చెయ్యగలరో ఉండాలి అంటే రాత్రి అంత ప్రశాంతత మనిషికి ఉండాలి. పగలు బాగా పనిచేసేవండి, బాగా సంపాదించుకున్నాం చాలా బాగుంది. రాత్రి ప్రశాంతత లోపించిందనుకోండి పగలు చేసిన వ్యాపార వ్యవహారాలన్నీ వృధా అయిపోతాయండి. ఎందుకంటే మరుసటి రోజు మళ్ళీ పగలు వస్తుంది. మనిషికి పగలు ఎంత ఆనందంగా ఉన్నాడో రాత్రి అంత కూడా అంతే ఆనందంగా ఉండాలి. ప్రశాంతంగా నిద్ర కనుక పట్టకపోతే ఆ జీవితం వ్యర్థము. ఎంతమంది ఉన్నారండి ప్రశాంతంగా నిద్రించేవారు? నిద్ర లోపిస్తోంది. నిద్ర లోపించకుండా ఉండాలి అంటే సూర్యోదయానికి దీపారాధన ఎంత అవసరమో సూర్యాస్తమానికి కూడా దీపారాధన అంతే అవసరము.
పాతకాలాల్లో తులసి చెట్ల దగ్గర, తులసి కోటల దగ్గర ఉదయము సాయంకాలం మన పూర్వీకులు దీపాలు పెట్టేవారండి. ఇప్పుడు అంత టైం లేదండి. ఎవరితోనూ అసలు మన కాలమాన పరిస్థితి ఎలా పెరిగింది అంటేనండి, భగవంతుడు మనకు అన్ని వసతులు సమకూర్చాడు, కానీ మనం ఆయనకి సమకూర్చుకోవడానికి సమయాన్ని సమకూర్చుకోవటం లేదు. కడుపు నిండా తిండినిచ్చాడు, కంటి నిండా నిద్రనిచ్చాడు. ఇవన్నీ మనం చేసుకుంటున్నాము అనుకో, అనుభవిస్తున్నాము అనుకుంటున్నాము, కానీ మనం సరి అయిన ఆనందాన్ని అనుభవించలేకపోతున్నాం. కారణము భగవంతుడికి సరి అయిన విధానంలో, సక్రమమైన పద్ధతిలో సరి అయినవి అర్పించకపోవటమే. సంధ్యాదీపారాధన పేరు వినే ఉండొచ్చు మనం. అంటే సంధ్యాకాలంలో దీపారాధన చేస్తే మనకి ధనం పెరుగుతుంది. మానవులకి ధనమే ఇంధనము. శ్రీశక్తి అంటే ధనము పెంచుకోవాలండి. ధనమే ఇంధనం. నేటి కాలమాన పరిస్థితుల్లో ఒక వ్యక్తికి ఒక అనారోగ్యం వచ్చింది, ధనమే కారణం. ఒక వ్యక్తికి అనారోగ్యం పెరిగింది, ధనమే కారణం. అంటే ధనము ఇంధనంగా చేసుకుని బతుకుతున్నాం కాబట్టి మనిషికి ఆయుష్లో తేడపాడాలు అవుతున్నాయి. ఈ ధనమే ఇంధనం కాబట్టి ఈ ధనాన్ని సరి అయిన పద్ధతిలో మనకి దారి చూపెట్టడం కోసం దీపారాధన సేవ చాలా అవసరము. సంధ్యాదీపం కనుక పెడితే ఆ ఇంటిలో ధనానికి లోటు ఉండదు. దీపారాధన అంటేనండి సాయంకాలం సూర్యాస్తమం అయ్యాక దీపాన్ని వెలిగించటం. ఎవరైనా సరే ఇంట్లో ఉన్నవాళ్ళు, ఆడవారు కాళ్ళు మొహం కాళ్ళు చేతులు కడుక్కొని శుభ్రంగా తయారై అమ్మవారిని ఏ విధంగా తయారు చేసి ఆనందంగా చూడాలనుకుంటాం, అదేవిధంగా మన ఆడవారు కూడా తయారై శుభ్రంగా సాయంకాలం తులసికోట దగ్గర కావచ్చు, భగవంతుడి దగ్గర కావచ్చు, సంధ్య దీపారాధన అంటే సాయంకాలం సమయంలో దీపారాధన చేస్తే ఆ కుటుంబంలో లక్ష్మికి లోటు ఉండదు, సిరికి లోటు ఉండదు, జీవితంలో ఆటంకాలు ఏర్పడవు. కనుక ప్రతి ఒక్కరూ కూడా దీపారాధన సేవని సరి అయిన పద్ధతిలో భగవంతుడికి అర్పించండి, ఆనందంగా జీవించండి. సర్వే జనా సుఖినో భవంతు.